దాల్ డోక్లా కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. దాల్ డోక్లాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, తరిగిన టొమాటో 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, బెల్లం కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిట్కెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఫస్ట్ నెయ్యి వేసుకోండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నా. లక్ష్మి గారు మీ ఇంట్లో ఎంతమందండి? మీరందరూ? మేము 4. మీ ఆయనగారు, ఇంకా పిల్లలు? ఇద్దరు పిల్లలు, పాప, బాబు. కంప్లీట్ ఫ్యామిలీ అసలు, వెరీ గుడ్. కరివేపాకు వేసుకున్నా. మీరు ఇలా ఇంట్లో చిట్టపట్లు ఆడుతూ ఉంటారా? లేదండి. అవునా? మీరు శాంతమూర్త? నిజంగానా? అవును. చిట్టపట్లు ఆడదు ఎవరు మరి? ఎవరు లేదు, అందరం బాగానే. మీ అమ్మాయి కదా? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. పిల్లలు ఏం చేస్తున్నారండి? పాప బీబీఏ ఫైనల్ ఇయర్, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. సో బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే మీరు ఇక్కడ ఎగ్జామ్స్ రాసేస్తున్నారేమో. అంతేనా? అందరింట్లో జరిగేదే ఇది. టమాటా వేసుకున్నా. మూత పెట్టేస్తాను. మూత పెడదాం. కొంచెం మగ్గాల. మగ్గాలి. పప్పుని పేస్ట్ చేసి ఉంచుకున్నారండి. పప్పును, కందిపప్పు ఇచ్చేయండి. పల్లీలు ఉడికించుకుని తీసుకొచ్చాం. కందిపప్పు, పల్లీలు ఉడకపెట్టి తెచ్చారు. పల్లీలు ఏమైనా వేసారా అండి? ఉప్పు ఏమైనా వేసాను. ఉడకపెట్టేటప్పుడు వేసాను. మరి పప్పులో? పప్పులో లేదు. ఏం వేయలేదు? ఏం వేయలేదు. ఓకే, చూద్దాం అండి. చూద్దాం. ఇప్పుడు కందిపప్పు వేసుకున్నాం. వేసాను. ఎక్కడ నేర్చుకున్నారండి మీరు వంట? ఓన్గానే అండి. ఓన్గానే? ఓకే. మీరు ఎప్పుడన్నా తిన్నారేది? తిన్నామండి. చేసి పంపిస్తారా? పంపిస్తాను. ఎప్పుడైనా మీరు పంపిస్తారని మీరు, మీరు పంపిస్తారని మీరు ఏం వండకుండా ఉన్నారా? అలా ఏం లేదండి. అలా ఏం లేదండి. అది ఎక్స్ట్రానే అవుతుంది అన్నమాట. అయ్యో తప్పకుండా. ఎంత చెప్పాలి మీరా? పల్చగా ఉండాలి. పల్చగా. ఇది ఉడకాలా? ఉడుకుతుంటుంది. ఈ లోపు సాల్ట్ అవన్నీ వేసుకున్నాం. మిగతా అవన్నీ వేసుకున్నాం పదార్థాలు. సరిపడ ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం ధనియా పౌడర్, ధనియాల పొడి, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా. కొంచెం నీళ్ళు అవసరం అండి. లక్ష్మి గారు, మీ హాబీస్ ఏంటి? శారీస్ మీద వర్క్ చేస్తాం. వర్క్ చేస్తారా? కమ్ములు అలాంటివి కూడా ఇంట్లో చేస్తూ ఉంటాం. థ్రెడ్తో చేస్తుంటాం. అవును. పల్లీలు వేసుకుంటాం, ఉడికించిన పల్లీలు. మనం ఇప్పుడు డోక్లా తయారు చేసుకుందాం. గోధుమ పిండిలో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, కొద్దిగా వాటర్ వేసి కలిపాను చపాతీలాగా. గోధుమ పిండిలో ఉప్పు, కారం, పసుపు, ఎక్స్ట్రా ఆయిల్ వేశారు. చపాతి పిండిలా కలుపుకున్నారు. ఓకే. సో ఇదిగోండి పీట. సో ఇది ఆఫ్ చేసేనా, మరగాల? ఇంకా ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసేయచ్చా? ఓకే. పొడి పిండి చల్లుకొని ఒత్తుకుందాం. సో మీది ప్రాపర్ ఎక్కడండి? కడప. కడప. యాక్చువల్గా మాకు అది డిస్టిక్ అనమాట. మాధవరం. మాధవరంలో ఉంటాం. మాధవరంలో ఉంటాం. సో పెళ్ళాక ఇక్కడికి వచ్చారా? శ్రీకాళహస్తి ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి. అక్కడి నుంచి ఇక్కడికి. ఓకే. ఇది అయిపోయింది. దీన్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాం.
మామూలుగా చేసే డోక్లా డ్రైగా ఉంటుంది. అవును, అది పెసరపప్పుతో చేస్తాం. ఇదేమో ఇలా తడి తడిగా ఉంది. సో ఇది స్నాక్ లేకపోతే మెయిన్ డిషా ఏంటి, ఎలా అంటారు? స్నాక్ కిందకే వస్తుంది. స్నాక్ కిందకే. సో దీంతో పాటు ఇస్తారా కర్రీ లాగా కొంచెం? దీన్ని ఒక పప్పులో వేసి ఉడికించాలన్నమాట 15 మినిట్స్ ఇలాగే ఆవిరి మీద. సో గట్టి పడిపోతుంది అంతే. ఓ, సో అలాగే సర్వ్ చేయాలి. సర్వ్ చేయాలి. కందిపప్పుతో ట్రై చేశారు మీరు? అవునండి. సో వేసేద్దాం మేడం. ఇవన్నీ వేసేద్దాం. ఇలా ఉన్నారు పలుచుకొని. కలపచ్చ అండి ఇప్పుడు? కలపచ్చ. ఇదిగోండి కొద్దిగా వేయాలా? బెల్లం వేసుకుందాం. బెల్లం. ఓ, తీతీగా టేస్ట్ కోసం జాగ్రత్తగా కలపాలేమో కదా. అంతే, మనం దాన్ని ఇది చేయకుండా, విడిపోకుండా, విరిగిపోకుండా సిమ్లో 15 మినిట్స్ ఉడికించాలి. సో మూత పెట్టాలా? అలా పెట్టచ్చు. పెట్టచ్చు. దీన్ని ఇలాగే మనం చిన్న కటోరీలో వేసి సర్వ్ చేయడమేనా? అంతే అంతే. ఓ ఓకే, సో మూత పెట్టేద్దామా? మూత పెట్టేసి ఓకే. చూద్దామండి ఇది. చూద్దాం. రెడీ. అంతేనా? అంతే. ఇప్పుడు నిమ్మరసం కొద్దిగా వేసుకుందాం. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసే. కావాలంటే ఇందులో చాట్ మసాలా అవి కూడా వేసుకోవచ్చా? లేదండి, వద్దు. ఇలాగే బాగుంటుంది. మసాలా వేసాం కదా. సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. కొత్తిమీర గార్నిష్. వేడివేడిగా దాల్ డోక్లా రెడీ. వెరీ నైస్. వేడి వేడి దాల్ డోక్లా రెడీ. యోచ్, మనము ట్రై చేద్దాము తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. దాల్ డోక్లా తయారీ విధానం, ముందుగా కందిపప్పును ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. గోధుమ పిండిలో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసుకుని ముద్దలా కలుపుకుని ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చపాతీలాగా ఒత్తుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకపెట్టుకున్న కందిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడకపెట్టుకున్న పల్లీలు వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న చపాతీ ముక్కల్ని ఇందులో వేసి కొద్దిగా బెల్లం వేసి మగ్గనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి దాల్ ఢోక్లా రెడీ.